ఆంధ్రాలో కర్నూలు మెడికల్ కాలేజీలో కానీ ఇవాళ ఆంధ్ర మెడికల్ కాలేజీలో కానీ కొంతమంది ట్రీట్ చేస్తున్న డ్యూటీ డాక్టర్స్ పీజీస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి ఆల్రెడీ ఆ సిమ్టమ్స్ వచ్చాయని చెప్పి క్వారంటైన్లో పెట్టడం జరిగింది. సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు భయపడుతూ బయటికి రావడానికి భయపడితే అక్కడే ట్రీట్ చేస్తూ అదే ట్రీట్ చేస్తూ సరిగ్గా ఏమన్నా మనకు కూడా వస్తుందని తెలిసినా కూడా మేము అందరం అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తున్నాం. అలాంటప్పుడు మాకు ఎంత ప్రొటెక్షన్ ఇవ్వాలి? మాస్కులు N95 మాస్కులు కూడా మేము 100 రిప్రజెంటేషన్లు ఇస్తే కొన్ని దగ్గరలు ఇచ్చారు, కొన్ని దగ్గరలు ఇవ్వలేదు. పీపీఈ కిట్స్, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్స్ మేము ఎన్నోసార్లు కలెక్టర్కి రిప్రజెంట్ చేసాం, డిఎంఈకి రిప్రజెంట్ చేసాం, అందరికీ చెప్తున్నాం, చెప్తున్నా ఇస్తాం, అన్నీ జరుగుతాయని చెప్తున్నారు. ఎక్కడైతే అవసరం ఐసోలేషన్ సెంటర్స్లో కూడా కొన్ని జోన్స్లో, కొన్ని కొన్ని సిటీస్లో, కొన్ని కొన్ని మెడికల్ కాలేజెస్లో ఇవ్వట్లా ఇప్పటికి కూడా. సో ఇలాంటి ఫేజ్లో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో వర్క్ చేస్తున్నాం. ఏంటి, ఏం కంప్లైంట్స్ లేకుండా, ఎవరి మీద ఏ గవర్నమెంట్ని మేము దూషించకుండా నిజంగా అవసరం కాబట్టి మేము వర్క్ చేస్తున్నాం. ఇలా వర్క్ చేస్తున్నా కూడా స్టిల్ జనాలు మా మీద చూస్తున్న డాక్టర్స్ మీద కానీ లేకపోతే అక్కడ ఉండే పీజీల మీద కానీ రివర్స్ అయితే, గవర్నమెంట్ స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకోకపోతే, ఇలాంటి ఇన్సిడెంట్ ఇంకోసారి కనుక ఎక్కడైనా రిపీట్ అయితే మీ అందరం మళ్ళీ యునైట్ అయ్యి దీని మీద తీవ్రమైన డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. దానికి రెస్పాన్సిబిలిటీ మాత్రం అప్పుడు మాది కాదు. అన్ని సెంటర్స్లోని మాకు ఇవ్వాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, ఈ గ్లౌస్ కానీ, మాస్కులు కానీ ఇవే కదా మేము బేసిక్సే కదా అడుగుతున్నాం. మాకేమైనా జీతాలు పెంచమనో లేకపోతే ఎప్పుడు ఈ ఫేజ్లోనే మేము అడగట్లేదుగా. మాకు ఎన్విరాన్మెంట్, మాకు వర్కింగ్ ఎన్విరాన్మెంట్ కనుక లేకపోతే మేము అక్కడ డ్యూటీలు చేయలేం. డ్యూటీ డాక్టర్స్కి కనీసం అక్కడ రూములు ఉండట్లే, ఉండడానికి ఫుడ్ ఉండట్లే, ఇవన్నీ అయినా సరే రూములు లేవు, ఓకే మన ఎమర్జెన్సీ చేస్తున్నాం, ఫుడ్ లేదు ఓకే ఎమర్జెన్సీ చేస్తున్నాం, ఎక్కడి నుంచో ఎవరి దగ్గర ఉన్న ఇంట్లో నుంచి కుక్ చేయించుకొని తెచ్చుకొని తింటున్నాం. సో ఇవన్నీ కూడా మేము గవర్నమెంట్ని వేలెత్తి చూపించట్లే, బట్ మా వరకు హార్మ్ రాకూడదు. ఎందుకంటే మేము డైరెక్ట్ దాని తర్వాత రెగ్యులర్ ఓపీస్ చూస్తున్నాం. మా వల్ల జనాలకి, నార్మల్ జనాలకి, ఆ పేషెంట్లకి, అందరికి ఇబ్బంది అవుతుంది. సో జనాలను దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని కూడా కాపాడండి.